ओम नमो वेंकटेशाय फिब्रवरी इरव इरव रेडु द्वादश राशि गोचार फलता फिब्रवरी मसम माघमास प्रारंभम हो प्रधान पंडल रथ सप्तमी अदे विधा माघ पौर्णमी अनेक शुभ मुहूर्ता आया राशि वार गोचार फलता सिंह राशि फिब्रवरी इरव इरव रेडु गोचार राशि फलता పరిశీలిద్దాం. సింహరాశి వారికి ప్రధాన గ్రహాలైనటువంటి యొక్క గురుగ్రహం కుంభరాశిలో, మకరంలో శని సంచారం, వృషభంలో రాహు సంచారం ప్రధానంగా కనిపిస్తున్నాయి. దీంతో వీరికి ఈ మాసం పరిస్థితి పరిశీలిస్తే చక్కటి లాభదాయకమైన ఫలితాలు 80% 20% ప్రతికూల ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. 80% లాభదాయకంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ మాసంలో ముఖ్యంగా అనుకూలమైనటువంటి యొక్క విషయాలు, ప్రతికూలమైనటువంటి విషయాలు, చేసుకోవాల్సినటువంటి యొక్క పరిహారాలను మనం చెప్పుకుందాం. వివాహం కాని వారికి చక్కటి మాసం ఈ మాసం. అంటే వివాహ ప్రయత్నాలు చేస్తుంటే తప్పకుండా వారికి మ్యాచ్ సంబంధం కలుస్తుంది. కాబట్టి వివాహ ప్రయత్నం చేసేవారు ఈ మాసంలో ప్రయత్నం చేసుకోండి. రెండు, ఉద్యోగ సమస్యలు తీరుతాయి. అంటే ఉద్యోగ సమస్యలు అంటే ఆఫీసులో ఆల్రెడీ ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వారికి పై అధికారులతోనో తోటి వారితోనో పరిభారం పెరగడంతోనో రకరకాలైన ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి ఆ ఇబ్బందులు పోతాయి. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ప్రైవేటు లేదా ప్రభుత్వము లేదా స్వయం ఉపాధికి సంబంధించినటువంటి అవకాశాలు మీ ముందుకు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి, తప్పకుండా మీకు మంచి ఫలితం వస్తుంది. అదేవిధంగా చిన్ననాటి మిత్రులు కలుస్తారు ఈ మాసంలో. మీకు చాలా కాలం అంటే చిన్నప్పుడు బాల్య స్నేహితులు, 10వ తరగతి లోపల చదువుకున్నటువంటి యొక్క మిత్రులు ఉంటారు లేదా ఇంటి పక్కన ఉన్నటువంటి వారు ఉంటారు, వాళ్ళంతా మీకు కలుస్తారు. దానివల్ల మీకు మానసికమైనటువంటి యొక్క ఉల్లాసం, ఉత్సాహం పెరుగుతాయి. దానివల్ల మీ దైనందిన కార్యక్రమాలలో చాలా చక్కగా వేగంగా పనిచేసుకునే శక్తి కూడా మీకు వస్తుంది. అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా నెగిటివ్ అంశాలు ఉన్నాయి. 20% చెప్పుకున్నాం. నెగిటివ్ అంశాలు పరిశీలిస్తే ఆరోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి ఆరోగ్యం గురించి ఆహార నియమాలను ఖచ్చితంగా పాటించండి. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, బయట హోటల్లో తినడం అంటే మానివేసి ఇంట్లో ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. చక్కటి ఆరోగ్యం కోసం తప్పనిసరిగా నియమాలు పాటించాల్సిందే. అదేవిధంగా కుటుంబంలో గొడవలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం, మాట పెరగడం, పట్టింపులు పెరగడం జరుగుతాయి. కాబట్టి ఓపికతో, సంయమనంతో కుటుంబ సభ్యులు ఒకరంటే మరొకరు తగ్గి ఉండడం వల్ల మంచి జరుగుతుంది లేదా ఇబ్బందులు అనేవి వస్తాయి. ఈ మాసంలో అనుకూలమైనటువంటి తేదీలను మనం పరిశీలిస్తే 3, 4, 12, 13, 17, 21 ఈ తేదీలలో మీరు ఏ ప్రయత్నం చేసినప్పటికీ కూడా తప్పకుండా శుభప్రదం అవుతుంది. అదేవిధంగా ఈ మాసంలో వ్యాపారాలు ప్రారంభించడానికి చక్కటి అనుకూలం. అది ముఖ్యంగా సొంత వ్యాపారాలు ప్రారంభించడానికి, భాగస్వామ్యంతో కాకుండా సొంత వ్యాపారాలను ప్రయత్నించండి, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. వృత్తిలో అన్ని రంగాలు, అన్ని రకాల వృత్తులు, కార్పెంటర్ కావచ్చు, ప్లంబర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, లేదా మీడియా రంగంలో ఉన్నటువంటి వారు కావచ్చు, ఏ వృత్తి వారైనా కూడా ఈ రంగంలో తప్పకుండా వృద్ధి సాధిస్తారు. అదేవిధంగా మీరు వ్యాపారంలో లాభాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గత నెలతో పోల్చుకుంటే ఆర్థికంగా యొక్క పరిస్థితి మెరుగుపడుతుంది. వైవాహిక జీవితానికి సంబంధించి గతంలో ఉన్నటువంటి మనస్పర్ధలు కావచ్చు, వివాదాలు కావచ్చు, అవన్నీ కూడా సమసిపోయి ఆనందంగా చక్కగా ఈ మాసంలో గడుపుతారు. అదేవిధంగా కొన్ని మార్పులు, కొందరికి అనుకోని బదిలీలు కూడా జరిగే అవకాశం కనిపిస్తున్నాయి. సోదర వర్గంతో విభేదాలు లేదా మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి యొక్క పరిహారాలను పరిశీలిస్తే ముఖ్యంగా నవగ్రహాలకు అవకాశం ఉన్నప్పుడల్లా ప్రదక్షిణ చేయడం, ఆ అవకాశం లేకుంటే యూట్యూబ్లో నవగ్రహ స్తోత్రాలు, జవాగురు సంకాశం అనే ఆ ప్రారంభమయ్యే 9 శ్లోకాలు ఉంటాయి, ఆ 9 శ్లోకాలు వింటూ ఉండండి. గోసేవ చేసుకుంటే ఇంటి ముందుకు వచ్చిన ఆవుకి పండ్లు ఫలము పెట్టండి, మంచి ఫలితాలు వస్తాయి. శివం భూయా.